Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రాణమైన యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కనసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. మరొకసారి పాడుకుందాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమా, నే నిన్నే స్తుతింతు. స్తోత్రం. చప్పలు కొడుతూ దేవుని కనపరుదాం. నా ప్రాణమైన ప్రాణమైన యేసు, నా ప్రాణ
ప్రాణమైనసు నా ప్రాణమైనసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు పాడుదాం అందరం నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. ఎవరి దీనికి పరలోక ప్రార్థనలో నుండి నేను ఇంకొక రెండు లైన్లు తీసుకొస్తాను. అదేంటంటే మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. అయ్యా, మేము ఎలాగైతే మా యెడల అపరాధం చేసిన వారిని క్షమిస్తున్నామో మేము చేసిన అపరాధాలన్నిటినీ క్షమించయ్యా అని ప్రార్థన చేయ నేర్పించాడు యేసయ్య. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, మనం రెండు విషయాలు రిపెంటెన్స్ రావాలి. ఏంటి ఆ రిపెంటెన్స్? అయ్యా, నేను చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి బాధపడుతున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా, వదిలేస్తున్నానయ్యా, ఇక చేయనయ్యా, అది మొదటిది. రెండవది, ప్రభు అని ఆజ్ఞలు నాకు తెలిసి తెలిసి వాటిని నేను మీరానయ్యా, నాకు ఇష్టారాజ్యం ప్రవర్తించ క్షమించయ్యా ఇక అలా నేను అని మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అంటే ఆర్ అనే మాటకు రిపెంటెన్స్ అనే అర్థం. రిపెంటెన్స్ అంటే మనం పశ్చాత్తాపడటం. పి అనే మాటకు ప్రైజ్ అని అర్థం, అంటే దేవుణ్ణి స్తుతించడం అని. ఎందుకు స్తుతించాలో, ఎలా స్తుతించాలో చెప్పాను. ఏ విషయంలో రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం రావాలో చెప్పాను మీకు. ఇక మూడవ దాని ఆ ఏ అనే మాటకు వద్దాం. ఏ అనే మాట PRAY, ఇంకో రెండు ఉన్నాయి, రెండు చెప్పేశాను, ఇంకో రెండు ఉన్నాయి. ఏ అనే మాటను మనం ఆలోచిస్తే ఇది మీకు బాగా ఇష్టమైంది, ఇది మీకు బాగా ఇష్టమైంది. ఏంటి ఏ అంటే? ఆస్క్. ఆస్క్ అనే దానిలో కూడా కొంచెం మీకు కష్టమైంది ఓ మాట చెప్పనా? ఆస్క్ ఫర్ అదర్స్ అండ్ దెన్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ముందు జనం అందరి కోసం ప్రార్థన చేయి, నీ పేరు, నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేర్లు లాస్ట్లో పెట్టు. మీ ప్రార్థనలకు జవాబు రావాలని చెప్తున్నాను. ఫస్ట్ మీ గురించి ఏడ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఒక్క లైన్లో టకా 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 టక మీ గురించి ఏమో అరగంట ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళందరి గురించి 2 నిమిషాలు మ్యాక్సిమం 3 నిమిషాల్లో లేపడేస్తారు మొత్తం లిస్ట్ అందరినీ. ఎస్ఆర్నో నేను మాట చెప్పనా? నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఒకే 1 నిమిషం ప్రార్థన చేస్తా, కానీ నాకు తెలిసిన వాళ్ళందరి గురించి ఎంతసేపు అయినా సరే చేస్తూనే ఉంటాను. కారణం ఏంటో చెప్పనా? ముందు వాళ్ళు, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే వీళ్ళంత మంచివాళ్ళు అనుకుంటాడు ఆయన. ఆ ప్రార్థన నిజంగా దేవునికి యోగ్యమైన ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి వచ్చాడు, పాదాభివందనం చేశాడు. ఏం కావాలయ్యా అని అన్నాడు. అయ్యా, నా కొడుకు బాగలేదయ్యా అన్నాడా? నా కూతురుకు బాగలేదయ్యా అన్నాడా? నా భార్యకు బాగలేదే అన్నాడా? నా కింద 100 మంది దాసులు ఉన్నారయ్యా, అందులో ఒకడికి బాగలేదయ్యా, వాడి కోసం మిమ్మల్ని ప్రార్థించడానికి మీ దగ్గరికి వచ్చానయ్యా. అప్పుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పనా? వాళ్ళంతా, ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. ఏమంటే అతను ఏంటంట? యోగ్యుడు. ఎవరు యోగ్యులు? ఇతరుల క్షేమంగా ఉండాలని ప్రార్థించే వాళ్ళు దేవుని వల్ల మేలు పొందటానికి యోగ్యులండి. ఈరోజు మనం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల గురించి మనం ఏం పెద్ద ప్రార్థన చేయట్లా. ఇంకో మాట చెప్పనా? విజ్ఞాపన ప్రార్థన చేయడానికి చాలామంది రారు విజ్ఞాపన ప్రార్థనలకి. ఉపవాస ప్రార్థనలో ఆఖరి పూట వస్తారు, ఎందుకంటే ఆ పూటే సందేశం ఉంటుంది, పాటలు ఉంటాయి. మిగతా దాంట్లో సందేశం పాటలు ఉండదు. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఊరందరి కోసం ప్రార్థన చేయాలి. అందుకని బోర్. ఏంటంటే ఏంటంటే ఊరందరి కోసం ప్రార్థన చేసే అవకాశం ఎలాగో నువ్వు చెయ్యవు. వాళ్ళందరి పేరు నీకు తెలియదు, కనీసం ఎలాంటి టైంలో అయినా ఇక్కడ పేరు చెప్తుండే, ఆ పేరు కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మేలో చెప్పనా? నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, యోబు 2 సంవత్సరాలు కష్టాలు పడ్డాడు కదా, 2 సంవత్సరాలు మరణంతో పోరాడాడు, కానీ తన స్నేహితుల క్షేమంగా ఉండాలని స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తుంటే యోబు క్షేమస్థితిని దేవుడు మరలా యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యోబు తన స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేస్తుంటే యోబు క్షేమస్థితిని ఇచ్చాడు దేవుడు. ఆ వచనంలో కంటిన్యూస్గా అక్కడ ఉంటా చూడండి, కావాలంటే యోబు గ్రంథం ఒకసారి తెద్దాం. 42వ అధ్యాయము 42 యోబు గ్రంథం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని చూడండి చూడండి. అంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తే ఎవరికి మేలు కలిగింది? స్నేహితుల కోసం ఈయన ప్రార్థన చేస్తేనే ఈయనకి మేలు కలిగింది. ఈరోజు మీరు మీ స్నేహితుల కోసం, ఇతరుల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మేలు ఎక్కడ జరిగింది ముందు? కానీ మనం చేసే దానికి రివర్స్లో చేస్తున్నాం. మన గురించి ఫుల్గా ఇంత చేస్తాం, ఇతరుల కోసం ఇంతే. కనుక ప్రార్థన చేసినాం, ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. అడగండి, అది మీకు అనుగ్రహించబడింది. అయితే అడిగేటప్పుడు అడిగే విధానం కూడా మనం నేర్చుకోవాలి. సాల్మన్తో ప్రభు అంటాడు, ఈలాగు నీవు మనవి చేసినందున నీ మనవి నాకు చాలా నచ్చిందయ్యా. నీ మనవి నాకు చాలా నచ్చింది అంటే ప్రార్థించినప్పుడు మన మనవి ఆ విధానం దేవుడికి నచ్చాలి, ఆ విధానం నచ్చాలి. నచ్చితే ఖచ్చితంగా మేలు చేయక మానడు ఆయన. సొలొమోను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడా?
మన దేవుని స్టైల్ ఏంటో చెప్పని అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆయన మనస్తత్వం మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు మన దేవుడు. కొట్టాల చప్పట్లో అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఊహలకు అందని కార్యాలు చేయాలి ఆయన అంటే అడిగే మనం అడిగే విధానం కూడా మనం నేర్చుకోవాలి. ఎలా అడగాలి, ఎవరి కోసం అడగాలి, ముందు తెలిసిన వాళ్ళందరి కోసం అడగండి. ఆ తెలిసిన వాళ్ళల్లో కాస్త మా పేరు కూడా పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరి గురించి కూడా ఇంకోటి చెప్పనా, ఇంకోటి చెప్పనా. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి అంటాడు. చూడండి మనము ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయం 1 తిమోతి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఎలా బ్రతకాలంటే నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ఆ ఆశ ఎంతమందికి ఉందో, నాకుందండి బాబాయ్. ఎలా బ్రతకాలి నెమ్మదిగా సుఖంగా బతుకు నిమిత్తం, ఏం చేయాలంట, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి 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 ఎలా చేయాలి. ముందు ముందు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, ఆ తర్వాత రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలండి, యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది చాలా మంచిది దేవుని దృష్టికి, దేవునికి అనుకూలమైన ప్రార్థన. కాబట్టి ఇక్కడ నుండి మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, అడగాలి. ముందు ఎవరి కోసం అడగాలి, మన కోసం ఎంత అడగాలి, కొంచెం అడగాలి. అడగండి, మీకేం కావాలి, క్లారిటీగా అడగండి. ఆ తర్వాత మీకోసం అడగండి. ఎలా అడగాలి, నాకు భర్తను దయచేయండి ప్రభువా అని. ఇక్కడ పెళ్ళిగానులు ఉన్నారు, నాకు భర్తను దయచేయండి ప్రభువా అంటే ఎవడొకడు ఇచ్చేస్తాడు, ఎవడొకడు అడ్జస్ట్ అయిపోతారా, ఇలా తలదించుకున్నారు అడ్జస్ట్ అయిపోయేటట్టున్నారు, వీళ్ళంతా అడ్జస్ట్ అయిపోతారా ఎవడొకండి. క్లారిటీ కావాలి, ఏలాంటి భర్త కావాలో అది అడగండి, ఏలాంటిది కావాలో అది మీరు అడగాలి. మనం క్లారిటీగా అడిగితే ఖచ్చితంగా మన దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేచ్చాను. హల్లెలూయా. మనం అడగాలి ఏలాంటి వ్యక్తి కావాలో, లేకపోతే ఏలాంటిది కావాలో మనం అది అడిగితే దేవుడు మనకి ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అడిగే విషయంలో మనం అడగాలి, అడగకుండా అమ్మైనా ఏమండి, మనం అడగాలి, దేవుడిని అడగాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే టెలివిజన్ చూస్తారు. ఇప్పుడు మన ప్రోగ్రాం వచ్చేటప్పుడు వెంటనే ఆ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసేస్తూ ఉంటారు. నేను అంటాను, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, మీరు ఏ చర్చికి వెళ్తారమ్మా అంటాను నేను. మేము పలానా చర్చి. మీ పాస్టర్ గారికి ఎప్పుడైనా చెప్పారా ఈ సమస్యలు అంట. మా పాస్టర్ గారు చెప్పలేదండి. అక్కడ చెప్పండి అమ్మ వెళ్ళి, మీ పాస్టర్ గారే కరెక్ట్ అమ్మా మీకోసం ప్రార్థన చేయటానికి. నేను ఎవరినో ముక్కు ముఖం మీకు తెలియదు, నా ప్రోగ్రాం మీరు చూస్తున్నారు ఓకే, ప్రభులో బలపడండి, వాక్యం విని బలపడండి, కానీ నాకు మీరెవరో తెలియకుండా నేను ప్రార్థన చేయటువంటి ఆ భారం నాకు రాదు. కానీ మీ గురించి తెలిసిన వ్యక్తి మీ పాస్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనతో చెప్పుకోండి మీ సమస్య, ఆయన ద్వారా ప్రార్థన మీకు అందిద్ది, అది పర్ఫెక్ట్ అని చెప్పాను నేను. చాలామందికి అదే చెప్తూ ఉంటానండి. ఇదిగో టెలివిజన్ సముఖంగా కూడా చెప్తున్నాను, ఏ చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ చర్చ్ పాస్టర్కి మీరు చెప్పుకోండి, ఆయనతో క్లోజ్గా ఉండండి, ఆయనకి వివరంగా చెప్పండి మీ సమస్యలు, ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు వస్తాయి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేయలేదా. హల్లెలూయా. టెలివిజన్లో కనపడే ప్రతి ఒక్కడి ఫోన్ నెంబర్కి చేసేసి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, ఇదే గొడవ అండి. టెలివిజన్లో చూస్తూ ఉంటారు అన్ని ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్లో ఉన్న పాస్టర్లందరికీ ఫోన్లు చేసేసి ప్రార్థన చేయమంటారు. బ్యాడ్ ప్రాక్టీస్ అండి. మీరు ప్రార్థన చేసుకోండి, లేకపోతే మీ పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకోండి, తప్ప మిగతా ఎవరికి మీ గురించి భారంగా ప్రార్థన చేసే ఆలోచన ఉండనే ఉండదు. నాకు ఉండదు వేరే వాళ్ళ గురించి, మరి ఇంకొకరికి ఎందుకు ఉండదు మీ గురించి చెప్పాలి. కాబట్టి ఆ బ్యాడ్ ప్రాక్టీస్ వద్దు. మీకు ఏది కావాలో అడగండి ప్రభువుని. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందులో నేను చెప్పబోయే మాట ఏంటంటే, పరలోక ప్రార్థనలో ఉన్న బిడ్డ తీసుకొస్తున్నాను దీంట్లో, అదేంటంటే మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. అక్కడ అంటాడు, కీడులోనికి రాక దుష్టుని నుండి మమ్మను తప్పించము. అంటే ప్రార్థన, మనం ఏం ప్రార్థన చేయాలి, అయ్యా కీడు మా మీదకి రానియొద్దయ్యా, దుష్టుడు మమ్మల్ని కీడులో పడేయాలని, దుష్టుడు మమ్మల్ని దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో నేను పడకుండా మమ్మల్ని కాపాడయ్యా, దుష్టుని నుండి తప్పించయ్యా, కీడులో పడకుండా కాపాడయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మన అనుదిన అవసరతలు, ఆహారం మాత్రమే కాదు చాలా అవసరతలు ఉన్నాయి.
ప్రతిరోజు చాలా అవసరతలు ఉన్నాయో మీకు, మీకు రోజంతటిలో మీకు కావాల్సిన అవసరతలు అన్నిటిని గురించి ప్రభుని అడగండి. ఆయన తన మహిమైశ్వర్యం చెప్పిన మనకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చప్పల కొడు దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మూడు మాటలు అయిపోయినాయి, నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే వై అనే మాట, PRAY. ముందు మూడు, ఈ మూడు మాటలు మరొకసారి చెప్పండి మీరు. పి ప్రైజ్ అంటే దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు, ఎలాగా, ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతించాలి. తర్వాత ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతించాలి. ఓకే, రెండు. ఆర్ రిపెంటెన్స్ రావాలి, అంటే పశ్చాత్తాపం. దేన్ని బట్టి రావాలి, ఇది కూడా రెండు విషయాలు. పశ్చాత్తాపం ఒకటేమో మనం చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, దేవుని వాక్యాన్ని తెలిసి కూడా మనం మీరి మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినందులకు మనం పశ్చాత్తాపడిక నుండి నీ వాక్యానికి లోబడతామయ్యా, వాక్యానుసారంగా జీవిస్తామయ్యని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి. ఇక మూడవది, అడగటం ఇప్పుడు ఆరంభించాలి. ఎవరి గురించి అడగాలి? ఇతరుల గురించి, మనుషులందరి గురించి అడగాలి. అలా అందరి గురించి అడుగుతుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఎవరి గురించి అడగాలి? లాస్ట్లో మన గురించి మనం అడగాలి. మనకి ఏది కావాలో అది క్లియర్ కట్గా మనం ప్రభువుని అడిగితే, మనం ఎలా అడిగితే దేవుడు మనకి అలాగా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక నాలుగో మాటకు వచ్చేసాం. వై ఈల్డ్ యువర్ విల్ అండ్ ఎజెండా టు గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ఎజెండా. అంటే దీని అర్థం ఏంటంటే, నీకు ఒక విల్ ఉంది, అంటే నీకు ఒక చిత్తం ఉంది, నీకు ఒక ఎజెండా ఉంది. ఈ ఎజెండాను లేకపోతే ఈ చిత్తాన్ని, నీ చిత్తాన్ని దేవునికి అప్పగించేసి ఆ దేవుని చిత్తానుసారంగా నడవటం నేర్చుకో. దేవుని మీద ఆధారపడిపో. అంటే దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడిపోయో, దేవునికి అప్పగించేసి అప్పుడు ఆయన నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు. క్లియర్ కట్టగా ఇదే మాట బైబిల్లో చూపిస్తాను. చూడండి ఒక్కసారి కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూడండి చూడండి ఏం చేయాలంటే, ఇక్కడ మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. తర్వాత మనం ఆయన నమ్ముకోవాలి. ఆయన ఏం చేస్తాడు? మన కార్యాలు నెరవేరుస్తాడు, గ్యారంటీ. మన కార్యాలు నెరవేరుస్తాడు. అయితే ఆయన నెరవేర్చాలంటే మనం తెలివైన పని చేయాలి. ఎవరికి అప్పగించేయాలి? అయ్యా, నా ఎజెండా మీకు అప్పగించేస్తున్నాను, నా విల్, నా చిత్తాన్ని మీకు అప్పగించేస్తున్నాను. నువ్వు ఎట చెప్తేట నడుస్తానయ్యా, నువ్వు ఏం ఎజెండా వేసావో ఆ ఎజెండా ప్రకారం నేను వెళ్తానయ్యా. దయచేసి ప్రభువా నన్ను నడిపించు. అంటే జయం వైపుకు మిమ్మల్ని నడిపిస్తాడు, విజయ వీరునిగా మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయన చేయాలంటే, మీ కార్యాలు నెరవేర్చాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? అప్పగించేసుకోవాలి ఆయనకి. మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకొని, నువ్వేం చెప్తే చేస్తానయ్యా, నువ్వు ఎలా ఉండమంటే అలాగా ఉంటానయ్యా అని మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఇంకో చోట కూడా చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనే సేమ్ టు సేమ్ అదే మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇన్నాళ్ళు నువ్వు అన్ని ఎదురు దెబ్బలు తింటానికి, అంతగా నష్టపోవడానికి కారణం నీ బుద్ధే. నీ సొంత బుద్ధి వల్ల నీ ఆలోచనలు చెప్పినట్టు నడుచుకొని దెబ్బ తినేసి దెబ్బ అయిపోయావు. అయితే దాని ఆలోచన, నీ సొంత ఆలోచన అనుసరించి నడవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. చూడండి చూడండి, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్ముకోవాలి. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయనకు ఒప్పుకోవాలి. ఆయన ఎలా చెబితే అలాగని ఒప్పుకోవాలి. అప్పుడేం చేస్తాడు? ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. చూడండి చూడండి, ఎంత క్లియర్ కట్గా ఉందో చూడండి. అంటే దేవునికి మనం అప్పగించుకోవాలని ఇందాక అక్కడ ఉంది. ఇక్కడేమంటున్నాడు? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు పూర్తిగా. ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకొని లోబడు, ఆయన నీ త్రోవలన్నీ సరళం చేసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అన్ని సరళం అయిపోతాయి. ఎటు వెళ్తే అటు అన్ని సరళం అయిపోతాయి. క్లారిటీ వచ్చేస్తుంది, మీకు సాఫీగా వెళ్ళిపోతారు. హల్లెలూయ. ఇంకో చోట కూడా చూపిస్తాను ఇదే మాట. 143వ కీర్తన చూడండి. 143వ కీర్తన 10వ వచనం చూద్దాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. అలాగే నేను చేయగలిగితే దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను అని. చూడండి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా దేవుడవు నీవేనయ్యా, నీ చిత్తానుసారంగా నడుచుకోవడం, ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా. నీకు ఇష్టమైనట్టుగానే నడుస్తానయ్యా. అలాగే నడిస్తే
నీ చిత్తానుసారంగా నా ఎజెండాని నీ ఎజెండాకి అప్పగించి, నా చిత్తాన్ని నీకు అప్పగించి, నీ చిత్తానుసారంగా నీ ఎజెండా ప్రకారం నేను నడిస్తే సమభూమి గల ప్రదేశంలో నన్ను నీవు నడిపిస్తావయ్యా, నాకు మార్గం అంతా సరళపరుస్తావయ్యా, నా కార్యాన్ని సఫలపరుస్తావయ్యా. హల్లెలూయా. ఈ మూడు జరగాల అంటే మార్గం సరళం అవ్వాలా? ఏమండి, మీరు వెళుతూ ఉండగా, మీరు వెళుతూ ఉండగా అక్కడ సమభూమి గల ప్రదేశంలో నడిపించాలా, ఆయన కార్యాన్ని సఫలపరచాలా? అలా చేయాలంటే మన చిత్త ప్రకారం కాదు, మనం ఎవరి చిత్త ప్రకారం నడవాలి? దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, దేవుని మీద ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి. పరమగీత గ్రంథంలో అద్భుతమైన ఒక మాట ఉంది, అదొక్కసారి మనం చూద్దామండి. పరమగీత గ్రంథంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె యవతే అనే మాట మనం చూస్తాం. చూడండి 8వ అధ్యాయంలో 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని, అరణ్య మార్గం అంటే కష్టాలమయమైన మార్గం, నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అలాంటి మార్గంలో నడుస్తూ ఎవరి మీద ఆనుకొని నడుస్తుందంట? ప్రియుడైన యేసయ్య మీద ఆనుకొని నడుస్తున్న ఈమె యవతే. ఈమె ఎవరు? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుని మీద ఆనుకుందాం. ఆయన చక్కగా నడిపిస్తాడు, చక్కని బాటలో నడిపిస్తాడు, నీళ్ళ కాలువల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు, మన పాదము తొట్టెల్లనివ్వాడు, మనల్ని దేవుడు ఉన్నత శిఖరాగ్రాలకు ఎక్కిస్తాడు, మనకు జయం మీద జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అవన్నీ చేయాలంటే ప్రార్థించే విధానం ఎంత చక్కగా మాట్లాడాడు. ఇక్కడ నేను పరలోక ప్రార్థన ఇక్కడ మరలా అప్లై చేయబోతున్నాను. అదేంటంటే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. చూడండి, అంటే ఆయన చిత్తం అక్కడ ఎలా నెరవేరుతుందో నా జీవితంలో కూడా అలాగా నెరవేరునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఆయన రాజ్యం రావాలంటే ఆయన మనుషులుగా మనం మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, కింద అంటాడు, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీదేనయ్యా, నిరంతరం నీదే. మధ్యలో నేను ఏలు పెట్టి నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించనయ్యా. రాజ్యం నీదే, బలము నీదే, మహిమ నీదే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించయ్యా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఇలా ప్రార్థన చేయగలిగితే నిజంగా మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయని. కాబట్టి ఈలాగు ప్రార్థన చేద్దాం. చెప్పండి, 4 విషయాలు మీకు చెప్పాను. మొదటి మాట ఏంటండి? ముందు దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్, దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ముందు ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన్ని, తర్వాత ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయన్ని, ఓకే. 2వది ఏం చేయాలి? ఆర్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపడ. ఎందుకు పశ్చాత్తాపడాలి? మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడాలి, వాటన్నిటిప్పుడు విడిచిపెట్టాలి. 2వది, దేవుని ఆజ్ఞలను మీరినందుకు, దేవుని ఆజ్ఞలను తెలిసి తెలిసి వాటిని మీరినందుకు పశ్చాత్తాపడి ఒప్పుకొని ఇక అలా మీరమయ్యా, చెప్పినట్టుగా చేస్తామయ్యా అని మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. 3, అడగాలి. ఆస్క్, అడగాలి. ముందు ఎవరి గురించి అడగాలి? మనుషులందరి గురించి, తెలిసిన వాళ్ళందరి గురించి అడగాలి. అందరి గురించి అడిగిన తర్వాత లాస్ట్లో మన గురించి అడిగేటప్పుడు ఎలా అడగాలి? ఏదో ఒకటి ఇచ్చే ప్రభువా నోదు, క్లారిటీ అడగాలి. ఏది కావాలో, ఎలా కావాలో అది క్లారిటీగా మనం అడగాలి. అడిగితే తప్పనిసరిగా మన దేవుడు ఇస్తాడు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడా? ఊహలకు అందిన దానికన్నా ఎక్కువ ఇస్తాడా? ఎక్కువ ఇస్తాడు. ఇక 4వ మాట, ఈల్డ్, అంటే ఆయన మీద ఆనుకుపోవాలి. ఈల్డింగ్ అంటే ఆయన మీద ఆనుకుపోవాలి. ఆయన ఎట చెబితే ఎట నడవమంటే, ఒకవేళ ఇట్టుండి వచ్చారు మీరు, ఇట్టుండి తిరిగి వెళ్ళమన్నాడు అనుకోండి, వెళ్తారా? ఆయన అలా అన్నాడు అనుకోండి, మార్గాల గురించి ఒక్కొక్కసారి అన్నాడు కూడా. అలాగా జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, ఆరాధన చేశారు. ఇంక ఇప్పుడు ఏం వెళ్తారా, నైట్ అయిపోయింది కదా, పడుకుని పొద్దున్న లేచి వెళ్దామని పడుకున్నారు. దేవుడు వాళ్ళకి బోధించాడు, ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఇంకో మార్గంలో వెళ్ళండి అంటే, లేదు ప్రభా ఇది ఈజీగా ఉంది రోడ్డు, ఈ మార్గంలో వెళ్ళిపోతామని వెళ్ళిపోయారా? దేవుడు చెప్పిన మార్గంలో నడిచారు. అందుకే చాలా వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజున దేవుడు చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే చాలా బాగుపడతాం మనం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడి మీద ఆనుకుందాం, ఆయన చెప్పినట్టుగా చేద్దాం. ఆయన చక్కని బాటలో మనల్ని నడిపించబోతున్నాడు. ఆమెన్. కాబట్టి 4 విషయాలు మనం నేర్చుకుందాం. ఇలా ప్రార్థించిన ప్రకారం నిజంగా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రోజు నుండి ఇలా ప్రార్థన చేద్దామా? ఈ 4 విషయాలు మాటి మాటికి మీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అలా ఇక నుండి మనం ప్రార్థన నేర్చుకుందాం. అలా ప్రార్థన చేసి మంచి ఫ్రూట్స్ దేవుడి దగ్గర నుండి మనం పొందుదాం. అట్టి కృపను మనలో ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అలా ప్రార్థన చేయటానికి ప్రభువా మాకు సహాయం చేయండి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి.
మోకాళ్ళుని దేవుని సందులో రెండు చేతులు ఆకాశమై పెట్టి ఇక్కడ నుండి ప్రార్థించినప్పుడు మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. అయ్యా మీ గొప్ప నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. అందు మాత్రమే కాదు మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మొదటిగా ప్రార్థన చేయడానికి మేము మోకరించినప్పుడు ఈ పని చేస్తామయ్యా. ఇక్కడ నుండి ఎప్పుడు ప్రార్థన చేయడానికి మోకరించిన పని చేస్తామయ్యా. మొదటిగా మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. రెండవదిగా మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తామయ్యా అని చెప్పండి, ప్రభు సన్నిధిలో చెప్పండి. రెండవది పశ్చాత్తాపం, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపం. పశ్చాత్తాప హృదయంతో చేసిన ప్రార్థనకు ఆయన దూరం అవ్వడు. అలా ప్రార్థన చేస్తామయ్యా, ఇక్కడ నుండి అలా ప్రార్థన చేస్తామయ్యా. రెండవది ఆజ్ఞలు మీరినందుకు ఇక పశ్చాత్తాపడతామయ్యా. మీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించినందుకు పశ్చాత్తాపడతామయ్యా. పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తాం. మూడవది అడుగుతామయ్యా, కేవలం మా గురించి కాదు, ముందు అనేకల గురించి అడుగుతాం, అందరి గురించి అడుగుతాం, ఆ తర్వాత మా గురించి అడుగుతామయ్యా, క్లారిటీగా అడుగుతామయ్యా. అంటే ప్రార్థనా జీవితం మాకు దయచండి అయ్యా. నాలుగవదిగా మీ మీద అనుకుంటామయ్యా, మీ మీద ఆధారపడతాం, మీరు ఎలా చెప్తే అలా నడుస్తామయ్యా. మా చిత్తాన్ని బట్టి కాదు, మా ఉద్దేశాలను బట్టి కాదు, మీ ఉద్దేశాలను బట్టి ప్రవర్తిస్తాం, మీ ఉద్దేశాలను బట్టి నడుస్తామయ్యా. మా ఇష్టానుసారంగా మేము నడిచిన రోజులు చాలయ్యా. ఇక్కడ నుండి మీ ఇష్టాలకు మేము లోబడి మీరు చెప్పినట్టు నడుస్తామయ్యా. మా కట్టి కృపదాయిచ్చండి అయ్యా. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రే దేవుని బిడ్డలారా, మీ చేతులు ఆయన చూస్తున్నారు, మీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నారు, తప్పక మీకు మేలు చేయబోతున్నారు. ఆయన అద్భుత కార్యాలు మీ అందరి జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నారు. నిజంగా మీ ప్రార్థనలన్నిటికీ ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నారు, ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబును ప్రభు ఇవ్వబోతున్నారు. ఆయన చేయబోతున్న కార్యాలన్నింటిని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.